ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. సమస్య వచ్చినప్పుడు యోబు అన్నమాట ఏమిటి? సమస్య వచ్చినప్పుడు యోబు భార్య అన్నమాట ఏమిటి? సమస్య వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఆస్తి పోయినప్పుడు, అంతా పోయినప్పుడు యోబు భార్య వచ్చి అంటుంది, ఇంకా భక్తిని పట్టుకుంటావేమిటి? ఇంకా దేవుణ్ణి పట్టుకుని కూర్చుంటావేమిటి? ఇంకా ఆత్మీయత ఆత్మీయత అంటావేమిటి? ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపో, నీలాంటి వాడు బ్రతుకునడం కూడా వేస్ట్. బ్రతుకుండి మాకు భారంగా ఉండడం కంటే నువ్వు చస్తే బెటరు, పైపెచ్చు. ఇంకా దేవుడి గురించి మాట్లాడతావేమిటి? ఆ దేవుణ్ణి దూషించి మరీ చావు నువ్వు. అది ఆమె రియాక్షన్, అది ఆమె వ్యక్తిత్వం. సమస్య వచ్చినప్పుడు తనకున్నటువంటి బుద్ధంతా బయట పెట్టుకుంది. ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా యోబు భార్యను ఆత్మీయురాలుగా పరిగణించనే పరిగణించరు. సమస్య వచ్చి పడింది, సమస్తం తాను పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం కూడా పోగొట్టుకున్నాడు. భార్య వచ్చి ఇష్టం వచ్చినట్టుగా నిందిస్తూ ఉంటే మరి యోబు రియాక్షన్ ఏమిటి? మనం కేవలం మేలు మాత్రమే అనుభవిస్తామా? కీడు అనుభవించకూడదా? ఏం మాట్లాడుతున్నావు? ఇంతకాలం మనం అన్నీ అనుభవించాంగా. ఏదో సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, పరీక్షాకాలం వచ్చింది, కొంచెం సర్దుకుంటే బాగుంటుంది కానీ ఏమిటా అరుపులు, ఏమిటా కేకలు? బైబిల్లో చక్కని మాట ఉంది, యోబు తన నోటి మాట ద్వారా ఆయనను తప్పు చేయలేదు. సహజంగా ఓ సమస్య గుండా వెళ్తున్నప్పుడు, ఒక కష్టం గుండా వెళ్తున్నప్పుడు, ఒక వ్యాధి గుండా వెళ్తున్నప్పుడు మనుషులు మొదటిగా చేసేటటువంటి తప్పు దేంతో తెలుసా? నోటితో కాని మాటలు పలికేస్తారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తారు. భర్త భార్య మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తాడు, భార్య భర్త మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తాడు, ఒకరినొకరు ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసుకుంటారు, ఇద్దరూ కలిపి దేవునికి విరుద్ధంగా మాట్లాడతారు. అందుకు ఒక భక్తుడు సెలవిచ్చాడు, ఒక ఆత్మీయుడు కష్టాలు గుండా వెళుతున్నప్పుడు అతడు మెరుగైనటువంటి వ్యక్తిగానైనా మారుతాడు, లేదా చేదు వ్యక్తిగానైనా మారుతాడు. ఈదర్ హీ విల్ బికమ్ ఏ బెటర్ పర్సన్ ఆర్ ఏ బెటర్ పర్సన్. శ్రమ గుండా, కష్టము గుండా నయోమి వెళ్ళినప్పుడు ఏముందో తెలుసా? నన్ను నయోమి అనే పేరు పెట్టి పిలవకండి. నయోమి అనే పేరుకి అర్థం మధురము. నన్ను నయోమి అని పేరు పెట్టి పిలవకండి. దేవుడు నాకు అన్యాయం చేశాడు, నేను ఇక్కడ నుంచి ఐశ్వర్యంతో వెళ్ళాను, ఇప్పుడు నేను దరిద్రురాలుగా తిరిగి వచ్చాను, నన్ను మారా అని పిలవండి. అంటే చేదు. తను తిరిగి వచ్చినప్పుడు తను అంటుంది, దేవుడు నాకు ఈ అన్యాయం చేశాడు. దేవుడు చేశాడు అన్యాయం నయోమి జీవితంలో, కానే కాదు బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు ఆ కరువుకు కారణమేమిటి? వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా జీవించటం. తమ జీవితాలు సరిచేసుకుంటే కరువు పోయేది, కానీ తమ జీవితాలు సరిచేసుకోకుండా ఇష్టానుసారంగా జీవించడం వల్ల కరువు కొరల్లో చిక్కుకున్నప్పుడు దేవుని సందులో మోకరించి తమ తప్పును తెలుసుకొని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందుకోవడానికి బదులుగా దేవుడు శపించినటువంటి మోయాబు దేశానికి వెళ్ళి మేము బ్రతకగలము దేవుడు లేకుండా అన్నట్టుగా అఘోరించారు. భర్త చచ్చిపోయాడు, ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. దేవునికి వ్యతిరేకంగా తాను వెళ్ళింది, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళింది, కష్టాలు కొనితెచ్చుకుంది, కుటుంబంలో అందరినీ పోగొట్టుకుని ఏకాకిగా మిగిలిపోయింది. దానికి పైపెచ్చు దేవుణ్ణి నిందిస్తుంది. దీనంతటికీ కారణం దేవుడు. దేవుడు నాకు అన్యాయం చేశాడు. గమనిస్తున్నారా? అటు యోబు భార్య రియాక్షన్ చూడండి, నయోమి రియాక్షన్ చూడండి. కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి నిందిస్తున్నారు. కానీ సునేమిరాలను చూడండి, కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి నిందించలా, తన భర్తను నిందించలా, తన్ను తాను నిందించుకోలా. చిచి, ఎందుకు వచ్చింది ఈ బ్రతుకు? ఎందుకు వచ్చింది ఈ జీవితం? ప్రశాంతంగా జీవించడం నాకు వీలు పడినప్పుడు, ఆనందంగా జీవించడం నాకు ఆ యోగం లేనప్పుడు ఎందుకు బ్రతకాలి ఈ బ్రతుకు? పిల్లోడు ఎలాగ చచ్చిపోయాడు, బతికుండి నేను ఎలా సుఖంగా ఉండగలను? నేను చస్తే బాగుండు, లేదా నా కొడుకును చంపేశావుగా, అదే చేత్తో నన్ను చంపేసేయి. కొన్నిసార్లు అంటూ ఉంటాం, అదే చేత్తో విషం నా నోట్లో పోసి నన్ను కూడా చంపి పడేసేయి కోపం వస్తే. ఇవి ఏవి కూడా తన మనసులో కానీ తన నోట్లో కానీ కనిపించనే కనిపించలా. కష్టం వచ్చినప్పుడు అద్భుతమైన ఆత్మీయతను ఆమె కనపరిచింది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు సహోదరులు అడుగుతున్నాను, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఓటమి వచ్చినప్పుడు,
అనారోగ్యం వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు హౌ ఆర్ యూ రియాక్టింగ్? ఎలా రియాక్ట్ అవుతున్నావు? ఆత్మీయంగా రియాక్ట్ అవుతున్నావా? అధ్వానంగా రియాక్ట్ అవుతున్నావా? దేవుని దగ్గర నుంచి కనికరం పొందుకునే విధంగా రియాక్ట్ అవుతున్నావా? లేక దేవునికి కోపాన్ని పుట్టించే విధంగా రియాక్ట్ అవుతున్నావా? పరిస్థితులను అర్థం చేసుకుని సర్దుకునే విధంగా రియాక్ట్ అవుతున్నావా? లేకపోతే పరిస్థితులను ఇంకా అధ్వానంగా చేసుకొని అభ్యంతరకరంగా తయారవుతున్నావా? ఎటువంటి జీవితం జీవిస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. దేవుని దగ్గర నుంచి నువ్వు అద్భుతాన్ని పొందుకోవాలంటే అననుకూల వాతావరణంలో కూడా నువ్వు అద్భుతమైన ఆత్మీయతను కనపరచాలి. అలా కనపరిచినప్పుడే అననుకూల పరిస్థితుల్లో కూడా దేవుని దగ్గర నుంచి అద్భుతమైన జవాబును నువ్వు పొందుకోగలుగుతావు. అట్టి కృప నువ్వు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, సమస్య వచ్చినప్పుడు మా అసలైన వ్యక్తిత్వము తత్వము బయటకు వస్తుంది. ఓ సమస్య మమ్మలను బెటర్ పర్సన్గా నన్న చేస్తుంది, బిట్టర్ పర్సన్గా నన్న చేస్తుంది. నేమీ రాలువలే, సమస్య వచ్చినప్పుడు నిన్ను నిందించక, భర్తను ప్రశ్నించక, తన్ను తాను తండ్రి నిందించుకొనక, ఏ రీతిగా ఆ స్థితిలో, ఆ సమయంలో, దుఃఖకరమైన సమయంలో నీ పట్ల విశ్వాసం కనపరిచిందో, తన భర్త పట్ల విధేయతను కనపరిచిందో, ఇట్టి జీవితాన్ని మాకు అనుగ్రహించి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.